మునుగు జిల్లాలోనే అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ ఏటనగరం గ్రామ పంచాయతీ. ఏటనగరం గ్రామ పంచాయతీ పరిధిలో మాత్రం ఇప్పటికే 15,000 మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. మొత్తానికి కూడా ఇది జిల్లాకు మాత్రం మారుమూల గ్రామం అని చెప్పచ్చు. ఏటనగరం అనగానే ఏజెన్సీ ఏరియాగా మాత్రం అందరూ చెప్పుకుంటారు. మొత్తానికి కూడా ఈ ఒక గ్రామంలో మాత్రం అభివృద్ధి పనులు మొత్తం ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పచ్చు. మనతో పాటు ఏటనగరం గ్రామ పంచాయతీ ఈసం రామమూర్తి గారు ఉన్నారు. మరిన్ని ఊరి విలేజ్ని ఎట్లా డెవలప్ చేశారు అనే దానిపై మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా మీరు మీరు వాస్తవానికి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గెలిచిళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్ కాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిళ్ళు, ఎట్లా మీకు అభివృద్ధి సాధ్యం అవుతుంది? అయితే నేను గెలిచింది కాంగ్రెస్ పార్టీ, మా తాతల ముత్తాతల నుండి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ అందరి సహాయ సహకారాలతోని పార్టీ ఫీలింగ్ లేకుండా కూడా నేను కూడా అందరికీ అందుబాటులో ఒక పౌరునిగా, గ్రామ పౌరునిగా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటున్నా. అందరు కూడా ఎటువంటి విభేదం లేకుండా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వైఎస్ఆర్ కానీ పార్టీలు అయితే ఏవేవైతే ఉన్నాయో ఆ పార్టీల నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దలు కానీ ప్రముఖులు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అన్ని పార్టీ ఆల్ పార్టీస్కి అనుగుణంగా నేను అనుసంధానంతో ఎవరికి ఏదైనా ఆపతున్నా చేసే బాధ్యత మనపై ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఆపతున్నా ఏదున్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అందుబాటులో వెళ్ళడం లేకపోతే మా సిబ్బందిని పంపించో ఏదో రకంగా నేను అందుబాటులో లేకపోయినా వాళ్ళు సాల్వ్ అయ్యేంతవరకు మా సాధ్యమైనంతవరకు అయితే గ్రామ పంచాయతీ నుండి మా సిబ్బంది కానీ మేము కానీ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న సర్పంచ్ గతంలో ఉన్న వాళ్ళు సాధ్యమైనంతవరకు వాళ్ళు చేసిన కాడి చేసిండ్రు. మనం వచ్చిన నుండి కూడా వాస్తవానికి చెప్పుకుంటే ఏ ప్రభుత్వం ఉన్నా నేను కాంగ్రెస్ అయినా అధికారంలో టీఆర్ఎస్ ఉన్నా నిధులు వస్తూ ఉన్నాయి కాబట్టి వచ్చిన నిధులు దుర్వినియోగం చేయకుండా ఊరు డెవలపింగ్ కోసం ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్స్ కానీ ఊర్లో పారిశుద్ధ్యంపై కానీ ఇటువంటి ఊరు నీట్గా ఉండే విధంగా కూడా, ఉదాహరణకి నేను ఫస్ట్ వచ్చిన సంవత్సరం చూస్తే ఎక్కడ డ్రైనేజ్ అక్కడ వ్యవస్థ అస్తవ్యస్తంగా చాలా ఉండే, ఆ సంవత్సరం కూడా సీజనల్ వ్యాధులు కూడా విపరీతంగా వచ్చినాయి. నేను దాని ఆలోచన చేసిన, అరే ఎందుకు మనం పరిశుభ్రంగా ఉంటే ఇలాంటి వ్యాధుల నుండి కూడా తగ్గుతాయి అని ఒక ఆలోచన వచ్చి ఆ సంవత్సరం చాలా డెంగ్యూ కానీ మలేరియా ఇటువంటి డ్రైనేజ్ వ్యవస్థ వల్ల చాలా వచ్చినాయి. సాధ్యమైనంత వరకు అప్పుడు కూడా చేసినాం, అంటే కచ్చ కాలువలు కొట్టి, అప్పటికి జేసీపీ లేదు మాకు, ట్రాక్టర్ ఒకటే ట్రాక్టర్ ఉండే గ్రామ పంచాయతీకి. ఇప్పుడు కొత్తగా జేసీపీ కొన్నాం, ఇంకో ట్రాక్టర్ తీసుకున్నాం, సిబ్బందిని పెంచినాం. అప్పుడు ఒక 15 మంది అనుకుండే, ఇప్పుడు మినిమం ఒక 36 మంది దనుక పెంచినాం. ఎందుకంటే ఈ పాపులేషన్ బట్టి జనాలను పెంచుకోవడం వల్ల ఆ తక్కువ మందితో సాధ్యం కాలేదు శుభ్రం చేసుడు. ఎందుకంటే వాడ వాడ ప్రతి వాడ మెయిన్ రోడ్డు కానీ ప్రతిది కూడా ఇవాళ పోకుండా సాధ్యం కాకుండా రేపని వెళ్ళే విధంగా కూడా సిబ్బందిని మోటివేషన్ చేసినాం. మేము కానీ నేను అందుబాటులో లేకపోయినా మా సిబ్బంది కానీ వాళ్ళు మోటివేషన్ చేసి ఎక్కడ చేయించాలా ఎట్లా చేయించాలి, ఎడ ఇంటీరియల్ ప్లేస్ స్లమ్ ఏరియా ఏది ఇటువంటి విధంగా బాగా దృష్టి సారించినాం. సారించి మాకు వచ్చే ఇప్పుడు ఏదైతే 15th ఫైనాన్స్ అయితే ఏది పెట్టినో 15th ఫైనాన్స్ కానీ మంత్లీ ఎస్ఎఫ్సి కానీ ఫండ్ వచ్చేదాన్ని బట్టి మేము కూడా డ్రైనేజ్ వ్యవస్థను మాకు బాగా ప్రాబ్లం ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు ఇటువంటివి చేసుకుంటూ పోయినాం. నీట్గా డ్రైనేజీలు కూడా నీట్గా ఉండే విధంగా కూడా సీజన్ స్టార్ట్ అయిందంటే మా లేబరు మాకున్న సిబ్బంది ఊర్లో పొద్దుట సాయంత్రం ఊడవడం ఏమైనా చెత్త చెదారం లేకుండా చేసుడు కుబ్బించి బోట తెల్లడం స్ప్రే చేయించడం ఇటువంటికే సరిపోతూ ఉన్నారు. అదనంగా కూడా మేము బయట నుండి డ్రైనేజీలు క్లీన్ చేయడానికి ఇప్పుడు కూడా ప్రస్తుతం జరుగుతూనే ఉండేది. మొత్తం బయట పక్క విలేజ్ల ఎక్కడైతే అట్లా సిల్ట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఒక 1-1.5 మంత్ పడుతుంది డ్రైనేజ్ మొత్తం చేసే క్లీన్ చేసే వరకు. వెంబటే తీసుకుంటా ఇవాళ తీయడం మళ్ళీ రేపు ఎత్తడం అంత ప్రతి ఒక్క వరుస క్రమంలో చేసుకుంటా వర్షాకాలం వచ్చేసరికి నీట్గా చేసేసినాం. అన్న కాంగ్రెస్ పార్టీలో గెలిచి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా? అయితే ఇప్పుడు నేను గెలిచిన నుండి కూడా సర్పంచ్గా అయిన నుండి కూడా నిధులను చూసుకుంటూ గ్రామంలో సీసీ రోడ్లు కానీ అవసరం ఉన్నక్కడ మెటల్ రోడ్డు, అవసరం ఉన్నక్కడ మెటల్ రోడ్డు కానీ బాగా బురద ప్రాంతం ఏదైతే ఉంటుందో అటువంటిని బాగా దృష్టి సారించి ముందు ఆటమీనే కాన్సెప్ట్ పెట్టి అటువంటి ఏరియాలనే రోడ్లు చేసుకుంటా. దానితోపాటు ఈజీఎస్ ఫండ్ కూడా మాకు తోడవడం 1,30,00,000 వచ్చింది. దానితో చాలా రోడ్లు కూడా కవర్ అయినాయి. దానితోపాటు మా జీపీ నుండి పెద్ద ఎత్తున ఇక శానిటేషన్ ప్లస్ రోడ్లు డ్రైనేజ్ ఇటుకే పెట్టడం జరిగింది. ఎక్కువ మొత్తంలో మళ్ళీ గ్రామంలో వీధి దీపాలు ఇవి కానీ ప్రతిదీ కూడా చేయడం చేసుకుంటూ మా సిబ్బంది ఎక్కువ మందిని పెంచుకుంటూ మా సిబ్బందితో కూడా కంటిన్యూగా
మాకు ఇప్పుడు ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు ఎలక్ట్రీషియన్లు, పంప్ ఆపరేటర్, సిబ్బంది ఒక 26-28 మెంబర్స్, ఇట్లా ప్రతి దానికి దేనికి ఏ విభాగాలు విభాగాలుగా చేసి దేని దానికి కేటాయించడం. దీన్ని చేయడం వల్ల పెద్ద చెప్పినందుకు కొంత మాకు సాధ్యపడతా ఉంది. ఎంత చేసినా తక్కువే. ఏదో ఒక దగ్గర అందియలేకపోతాను. ఏదో ఒక చిన్న చిన్న ఏమైనా జరిగినా కానీ ఇవాళ కాకుండా రేపైనా చేస్తూ ఉన్నాం, సాధ్యమైనంతవరకు చేస్తూ ఉన్నా ఉన్నా. అదేవిధంగా పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్ యార్డు కానీ, వైకుంఠధామం కానీ, ఇట నర్సరీ రెవెన్యూ ప్లాంటేషన్లు ఇటువంటివి కూడా చాలా అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. సెగ్రిగేషన్ డంపింగ్ యార్డ్లో సెగ్రిగేషన్ కూడా సెగ్రిగేషన్ నడిపిస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాయి, తీస్తాం, దేని దాన్ని డివైడ్ చేసి కలెక్ట్. ఇప్పుడు ఇనుము, చెత్త, చెదారము, డబ్బాలు, ప్లాస్టిక్, ఈ పాలిథిన్ దేని దాన్ని డివైడ్ చేయడానికి అడొక ముగ్గురు మనుషులను పెట్టిన, ఆ ముగ్గురు మనుషులు డివైడ్ చేసుకుంటా దేని దాన్ని బస్తాలలో ప్యాకింగ్, కంపోస్ట్ ఎరువు కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మాకు ఏటూర్ నగరం పరిధిలో ఒక 4 PPVలు కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అక్కడ వాటర్ వసతి ఉన్నాయి, అక్కడ వాటర్ వసతి లేని చోట్ల బోర్లు కూడా డిపిఓ గారి నుండి పర్మిషన్ తీసుకుని బోర్లు వేసినాం. కరెంటు వసతి కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, కొద్దిగా లాంగ్ ఉన్నది. వేరే మామూలు పైన ఉండి ఇట్లా తీగలు లాగి పెట్టేసి బోర్లు వైకుంఠధామంలో బోర్ వేసినాం, చుట్టూ కంచి వేసుకున్నాం, ఫెన్సింగ్ పోల్లతో కంచి వేసినాం, డైమండ్ ఫెన్సింగ్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. అంటే కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ విధించలేదు. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించే ముందుగానే ఎటు నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి మీరు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి కూడా లాక్డౌన్ ప్రభుత్వం కంటే ముందుగానే లాక్డౌన్ పెట్టింది, ఎట్లా సాధ్యమవుతుంది మీకు? అయితే మా క్రమక్రమంగా గ్రామం పెద్దదైపోయింది. రవాణా వ్యవస్థ ఇటు ఛత్తీస్గఢ్ నుండి కానీ, ఇటు మణుగూరు భద్రాచలం ఏరియా నుండి కానీ, ఇటు వరంగల్ నుండి కానీ, ఏదైనా ఈ సెంటర్ అయిపోయింది. అన్ని వాహనాలు వచ్చిపోవడం, జనాల వచ్చిపోవడం వల్ల ఏటూరు నగరం స్టార్టింగ్ బాగా కేసులు పెరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పాలకవర్గం కూర్చున్నాం, మీటింగ్ పెట్టుకున్నాం. పాలకవర్గం సమావేశం, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కొంతమంది పెద్దల సలహాలు తీసుకొని ఎట్ట చేద్దాం మన సొంతగా. ఇంకా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించలే, ఎప్పుడు ప్రకటిస్తుందో. ఇప్పుడు మన ఊరును కాపాడుకునే బాధ్యత మనపై ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదో నిర్ణయం తీసుకోవాలని పాలకవర్గం సమక్షంలో ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు చేపలు తీసేటట్టు, 1 గంట తర్వాత నుండి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు పూర్తి లాక్డౌన్. పోలీస్ సహాయకారాలు కావచ్చు, ఆలస్య సలహాలు తీసుకున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంపీడో ఆఫీసు, గ్రామ ప్రజలు, అన్ని పార్టీల నాయకులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం. మీటింగ్ ఎంపీడో ఆఫీస్ ఆవరణంలో మీటింగ్ ఏర్పాటు చేసి దానికి తోడు పోలీస్ శాఖను కూడా పిలిపేయడం జరిగింది. ఏఎస్పీ గారిని కూడా అడిగితే మంచి ఆలోచన, మనకిప్పుడు ప్రమాదంలో ఉన్నది మన గ్రామం, కాపాడుకుంటూ మన బాధ్యత కాబట్టి చేయడం మంచిదని సార్ కూడా సలహా ఇచ్చిండు. వాళ్ళ సలహాల మేరకు మాకు అందుబాటులో కలెక్టర్ అయినా పీఓ అయినా, మాకు ఐటీడీఏ పీఓఏ బాస్ ఇప్పుడు మా ఈ ఏజెన్సీలో, కలెక్టర్ గారి సలహాలు కూడా తీసుకున్నాం, తీసుకుని మా ప్రమాదంలో ఉన్నది చేయమని చెప్తే పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసి అందరి సమక్షంలో పూర్తి స్థాయిలో మామూలుగా గ్రామ ప్రజలు కూడా ఎవరిన మోటివేషన్ చేసి ఎంబడిబడి అట్లా కాకుండా కూడా ఓన్లీ సోషల్ మీడియా ద్వారానే అందరి అభిప్రాయాలు సేకరించిన ఒక ఇట్లా చేద్దాం పాలకవర్గం, ఇది ఒకటి నిర్ణయిస్తాను, మీ అభిప్రాయ సేకరణ ఏందనేది అభిప్రాయ సేకరణకు పెట్టిన అందరు కూడా మంచి ఆలోచన. మనం పానం బతుకుంటే ఏదైనా చేసుకోవచ్చు, ముందు పానం నిలబడాలి అని ఆలోచించుకొని అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. వర్తక సంఘాలు కూడా ఒక 17 రకాల చేపలు వర్తక సంఘాలు, వాళ్ళందరి సలహాలు తీసుకుని వాళ్ళందరి మేరకే తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలతో ప్రెస్ కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరి సహాయ సహకారాలతో ఇది మాకు సాధ్యమైంది. మేము 6 తారీఖు నుండి స్టార్ట్ చేసినాం, ఒక రోజు 2 రోజులు ముందు పెట్టుకున్నాం, మీటింగ్ ఏర్పాటు చేసి అందరి సమక్షంలో మళ్ళీ అక్కడ తీర్మానం చేసినాం ఎంపీడీ ఆఫీసులో. ఈ డేట్ నుండి ఇన్ని రోజులు 15 రోజులు పెట్టుకుందామని ప్లాన్ చేసినాం. ఆ క్రమంలోనే మీ 6 తారీఖు నుండి ఏప్రిల్ 6 కొద్దిగా ఐడియా లేదు, 6 తారీఖున మేము స్టార్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా 10 తారీఖు నుండి పూర్తి లాక్డౌన్గా ప్రకటించింది. చివరి ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది, మీరు కాంగ్రెస్ నుండి గెలిచిండు, మిగతా వాళ్ళంతా కూడా వార్డు మెంబర్లు అంతా కూడా 16 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. 16 మంది వార్డు మెంబర్లు మీరు ఎట్లా వాళ్ళందరినీ ఏకగ్రహం చేస్తున్నారు, ఎట్లా వర్కులు చేస్తున్నారు వాళ్ళతో? ఇప్పుడు ఊళ్ళో సమస్య ఏదున్నా కానీ నాతో పాటు నేను ఎంత కష్టపడతానో మా వార్డు మెంబర్లు కూడా ఎవరు వార్డుకు వాళ్ళు ఖచ్చితంగా
మనకి గ్రామ ప్రజల మన మీద నమ్మకంతోని ఎంతో కొంత అభివృద్ధి చేద్దాం చేస్తారు అన్న నమ్మకంతోని మనకు ఓట్లేసి గెలిపించిండ్రు కాబట్టి ఎవరి వార్డు కాల్ బాధ్యత వహించాలి ఖచ్చితంగా ఎవరు నాపతలు ఉన్నారంటే మీ సాధ్యమైనంత వరకు మీరు చేయండి లేని వెళ్ళ నాకు చెప్పండి నేను చెప్తాను నా వల్ల కాకుండా పై అధికారుల దృష్టికి తీసుకెళ్దాం అనే కమిట్మెంట్తోని మా వార్డు మెంబర్లు కానీ నేను కానీ ఆ కమిట్మెంట్తోని నేను అలా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఓకే అని నాకు సహాయ సహకారాలు అందియడం జరిగింది అలా సహాయ సహకారాలతోనే అందరం కూడా పార్టీ ఫీలింగ్ లేకుండా టీఆర్ఎస్ అయినా నేను కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా వేరే వేరే ఉన్నా కానీ ఇండిపెండెంట్ ఎవరున్నా కానీ అందరం ఇదొక మన కుటుంబం గ్రామ పంచాయతీ ఇప్పుడు మన చేతిలో గ్రామ ప్రజలందరినీ మన నమ్మకంతో మన చేతిలో పెట్టిండ్రు మన హయాంలో మనం ఎంత అభివృద్ధి చేసినాం ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాం ఏం చేయగలిగినాం అనేది చూసుకోవాలి కానీ మనం గెలిచేటప్పుడు నామినేషన్ వేసేటప్పుడు పార్టీ అని తిరిగినాం పార్టీ కోసం నిలబడ్డాం పార్టీ కోసం ఎవరి అభిమానం వాళ్ళు చేసుకుంటాం అది తప్పులేదు కానీ ఇప్పుడు ఊరికి అందరికి కావాల్సిన వ్యక్తి ఇప్పుడు ఒక వార్డు ఉంటుంది వార్డులో ఒక టీఆర్ఎస్లో ఉండరు నువ్వు టీఆర్ఎస్ వ్యక్తివే కావచ్చు టీఆర్ఎస్ తరఫున గెలిచినావు టీఆర్ఎస్ వ్యక్తులే ఉండరు అలా అన్ని పార్టీలు ఉంటారు పార్టీలు కాకుండా కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా మామూలుగా జనరల్ పబ్లిక్ కూడా ఉంటారు అందరికీ మనం ఇప్పుడు ఒక అధిపతి ప్రజాప్రతినిధి కాబట్టి నీ వార్డు ఎంత పరిధి ఉన్నదో ఆ విస్తీర్ణం వరకు నువ్వు నీ బాధ్యతగా చూసుకోవాలి దాని విషయంలోనే మా వార్డు మెంబర్లు కూడా అందరు కూడా ఎవరి వార్డు కాల్ సహకరించుకుంటూ పోయినరు వాళ్ళతో వాళ్ళ కష్టాన్ని చూసినప్పుడు మనం కూడా ఇవాళ కాదంటే బాగుండదుగా వాళ్ళ కష్టానికి తగ్గట్టు కూడా ఎంతో కొంత మాకున్న ఫండ్తో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళ వార్డులలో కూడా వాళ్ళు చేసేటట్టుగా కూడా మేము ఆలోచించుకొని చేయడం జరిగింది దాంతో అందరి సహకారం కూడా మాకు ఇప్పుడు అందరం కూడా ఇవాళ నువ్వు అనేది రాకుండా మన అనే భావనతోనే వెళ్ళిపోతా ఉన్నాం ఇప్పటి వరకు కూడా మొత్తానికి కూడా ఏదైతే ఏటున్నగారం అనగా కానీ ఏజెన్సీ గ్రామంగా మాత్రం గుర్తొస్తుంది అందరికి కూడా అయితే మొత్తానికి కూడా ఈ యొక్క ఏజెన్సీ గ్రామంలో కూడా ఇటు సర్పంచ్ గెలిచిన కాంచాలి మాత్రం ఇటు వార్డు మెంబర్లని అందరినీ కూడా కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం మాత్రం పనులు చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పటికే ఇటు డ్రైనేజీకి సంబంధించి కావచ్చు ఇటు చెత్త డంపింగ్ యార్డ్కి సంబంధించి కావచ్చు ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించిన గోదాములు కావచ్చు మొత్తం ఇతర ఏదైతే ఎటునగరంకు సంబంధించిన ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో మొత్తానికి కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాము కలిసి కూడా వర్కులు చేసుకుంటూ కూడా మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అంటూ చెప్తున్నాడు ఎటునగరం గ్రామ పంచాయతీ ఈసం రామమూర్తి గారు. వీడియో జర్నలిస్ట్ మాధవ్ హరికృష్ణ, న్యూస్ నవ తెలుగు, వరంగల్.